అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆదిత్య కాలేజ్ ఆధ్వర్యంలో సత్రంపాడు ఆదిత్య కాలేజ్ ప్రాంగణంలో సహస్ర గానార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య కాలేజ్ అసోసియేట్ డైరెక్టర్ మార్గాని శ్రీకాంత్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా దేశ భాషలందు తెలుగు లెస్స భారతదేశం ఎంత అభివృద్ధి చెంది టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా మాతృభాష తెలుగు భావితరాలకు వెలుగని అన్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది పిల్లలచే 10 కాలేజీ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వైస్ ప్రిన్సిపల్ జగదీశ్వరీ ఏవో రాజా తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజీ ఏలూరు వారి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నగిడుగు కృష్ణరాయుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నగిడుగు కృష్ణరాయుడు. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా, లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మన భాష మనం ఎన్నడు మరచిపోవద్దురా, మన భాష మనం ఎన్నడు మరచిపోవద్దురా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. పరభాషలలోనే పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడువద్దురా. పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడువవద్దురా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. తేనె తెలుగు పలుకులను పలుగురికి పంచరా, తేనె తెలుగు పలుకులను పలుగురికి పంచరా. తెలుగు గొప్పదనం విశ్వమంత నింపరా, తెలుగు భాష గొప్పదనం విశ్వమంత నింపరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. అవధరించు అవధరించు వెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా. చాటి చెప్పరా, చాటి చెప్పరా. తెలుగు ప్రజలందరికీ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఏలూరు తరపు నుంచి అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనం
ఎంతగానో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనటువంటి భారతదేశంలో రోజు రోజుకి మన మాతృభాష అయినటువంటి తెలుగుని ఒక రకంగా అందరం మర్చిపోతున్నారనే చెప్పాలి. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాలు ఎక్కడ తిరిగినా కూడా మన యొక్క ఇంటిని సొంత ఇంటిని ఎలా మర్చిపోమో, సొంత ఊరిని ఎలా మర్చిపోమో, అలాగే సొంత భూమిని మాతృభూమిని ఎలా మర్చిపోమో మన మాతృభాషను కూడా మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మన నర నరాల్లో రక్తంలో కూడా మన మాతృభాష మన పుట్టిన దగ్గర నుంచి అమ్మ అనే పిలిచాం కానీ మమ్మీ డాడీ మధ్యలో నేర్చుకున్నాం. కాబట్టి ఈ రోజున మేము ఇంగ్లీష్ మీడియం తరగతులు నడుపుతున్నప్పటికీ కూడా మరి మొదటి భాషగా మరి తెలుగునే మరి ఎప్పటి నుంచో కూడా కొనసాగించడం జరిగింది మా విద్యా సంస్థలో. మరి ఈ రోజున ఈ అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మా విద్యార్థినులందరూ కూడా ఈ రోజున తెలుగు భాష యొక్క ప్రాశస్యాన్ని తెలిపేటువంటి ఒక పాటను మరి 10 సార్లు అంటే 100 మంది విద్యార్థినులు 10 సార్లు ఆలపించి సహస్ర గణాచరణ చేయడమైంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ఎందుకంటే ఈ రోజున మాతృభాష మీద ఉన్నటువంటి ప్రేమ రోజు రోజుకి కూడా తగ్గిపోతుంది. ఈ రోజున ఎంతోమంది ఇవాళ పాన్ ఇండియా మార్కెట్ లెవెల్లో ఇవాళ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో మరి చేస్తున్నప్పటికీ కూడా అన్ని భాషల్లో కూడా ఒకే రకమైనటువంటి ఆదరణ లేక మరి కొన్ని సినిమాలు కూడా పరాజయాన్ని పాలవుతున్నాయి. ఎన్నో విలువలు ఉన్నటువంటి సినిమాలు కూడా ఆడని పరిస్థితి ఏర్పడుతుంది. సో మెసేజ్ ఓరియంటెడ్గా చేసేటువంటి ఏ పనైనా సరే ఇవాళ కార్యక్రమం ఒకరోజు ఆ రోజున గుర్తు చేసుకుంటాం అయిపోతుంది తప్ప తదుపరి రోజుల్లో దాన్ని ఆచరించేటువంటి గుణం తగ్గిపోతుంది రోజు రోజుకి. మరి విద్యార్థులందరిలో కూడా అలా కాకుండా మరి ప్రతిరోజు ఒక మదర్స్ డే ఫాదర్స్ డే ఆ రోజే కాకుండా ప్రతిరోజు ఎలా అయితే మనం ఆచరించి పెద్దలు గౌరవించాలనుకుంటామో అదేవిధంగా మన భాషను సైతం అదే రకంగా గౌరవించాలని చెప్పి వాళ్ళు ఎన్నో భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా తెలుగు భాష యొక్క ఆదరణ అలాగే నిలపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు.